పుట్టడమే గోల్డెన్ స్కూల్లో పుట్టిన ఒక అమ్మాయిని ఓ రాకుమార్తెల బయట ప్రపంచం తెలియకుండా పెంచారు ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు మరి పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా పార్ట్ సిక్స్టీన్ రచయిత శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు ఇక స్టోరీలోకి వెళితే ప్లీజ్ నాకేంటో అంత భయం భయంగా ఉంది ఆహ్లాద అందుకే కిటికీలు మూస్తున్నాను నేను గదిలోకి వెళ్ళి ఉంటాను బయట తాళం పెట్టుకో అన్నాడు చూస్తుంటే ఇదేదో హిస్టరీ రిపీట్లా ఉందే అప్పట్లో నువ్వు ఆఫీస్కి వెళ్ళాక మీ అమ్మ రమ్య సినిమాకు వెళుతూ నన్ను లోపల ఉంచి తాళం పెట్టేవాళ్ళు ఇప్పుడు నీ ఎంతట నువ్వే లోపలికి వెళతా తాళం పెట్టు అంటున్నావు తాళం పెట్టి నిన్ను ఆ గదిలో ఉంచితే మరి నీకు ఫుడ్ వద్దా అంది నాకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు అన్నాడు నేనేమైనా రమాకాంతం కొడుకుని అనుకుంటున్నావా ఫుడ్ పెట్టకుండా ఉండడానికి రాఘవేంద్ర కూతుర్ని ఫుడ్తో పాటు టీవీ ఇంటర్నెట్ కూడా నీ గదిలో అరేంజ్ చేస్తాను సరేనా అంది అవాక్కయ్యాడు విక్రాంత్ అతను ఒకప్పుడు ఆహ్లాద మాట్లాడుతుంటే కావాలనే మౌనంగా ఉండేవాడు ఇప్పుడు మాట్లాడదామన్నా అతని దగ్గర మాటలు లేవు మౌనంగా గదిలోకి వెళ్ళాడు ఇదే విక్రాంత్ ఒకప్పుడు నాతో ఇంత నిర్లక్ష్యంగా ఉండేవాడో నాకు తెలుసు నిజానికి అతను నాకు ఇచ్చింది ఏమీ లేదు సుఖం కాని సంతోషం కానీ పెద్దవాళ్ళు చేశారు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఎలాంటి జీవితం గడపాలో అతనికి తెలిసినా కూడా ఒక్కరోజు కూడా అలా గడపలేదు పైకి ఏమీ తెలియని చిన్నపిల్లాడిలా నటిస్తూ అతనికి నచ్చినట్లే చేశాడు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నాడు నన్ను దిండేసి చంపుతానన్న ఇతనే ఇప్పుడు చావలేక బ్రతుకుతున్నాడు ఇంత జరిగిన అతను మారతాడనో మారాలనో ఆశ నాకు లేదు ఎందుకంటే కొంతమందికి బుద్ధులు పుట్టకతోనే వస్తాయి అవి మధ్యలో మారతాయని ఆశించడం కూడా తప్పే విక్రాంత్ బుద్ధి కూడా అలాంటిదే దానికి వాళ్ళ అమ్మ ఆజ్యం పోసి పెంచింది అయినా ప్రతి ఆడపిల్ల ఎవరో మారాలని తన రాతని ఇంకెవరో మార్చాలని ఆశించకూడదు తనను తాను మార్చుకొని బలంగా ధీటుగా నిలబడాలి బ్రతకడం నేర్చుకోవాలి భర్త దొరకటం ప్రాప్తమే అయినా అదే మహాప్రసాదం కాదు ఫలితాలు సరిగ్గా లేనప్పుడు జీవితం అనే తాడుని పట్టుకోవాలి దాన్నే తోడుగా అనుకోవాలి అని అనుకుంటూ విక్రాంత్ ఉన్న గదికి తాళం పెట్టింది కీని చేత్తో పట్టుకొని చూస్తూ అతన్నిలా గదిలో పెట్టడం ఇష్టం లేకపోయినా తన కొడుకు క్రాంతి కోసం తప్పడం లేదు నీకెవరున్నారు నాలాగా అన్నలా అక్కలా అసలు నువ్వెంత నీ విలువ ఎంత నువ్వు ఏకాకివి అన్న అతని సమస్యకు ఇప్పుడు నేనే పరిష్కారం అయ్యాను అతను నా అనుకొని నమ్ముకున్న ఆ అన్నలు అక్కలు ఇప్పుడు ఏమయ్యారో తెలియదు అయినా బుద్ధి రాలేదు ఇప్పుడు కూడా ఫ్యాన్కి ఉరేసుకుంటాను అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ పాపం గడుపుకుంటున్నాడు ఇలాంటి వాడికి కష్టం విలువ ఎలా తెలుస్తుంది అయోచితంగా ఏది దొరికినా అది కళ్ళు మూసుకొని వాడుకోవడం తప్ప కొంచెం కూడా ఆత్మాభిమానం లేదు అప్పు తీర్చే అవకాశం లేదని తెలిసి కూడా ఇతరుల కష్టాన్ని అప్పు రూపంలో తీసుకోవడం ఎంత అన్యాయం అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి కదిలింది ఏంటమ్మా ఆహ్లాద గదికి తాళం పెట్టావు అంటూ వచ్చింది సువర్ణ క్రాంతికి టిఫిన్ తినిపిస్తూ అమ్మ భుజం పట్టుకొని నువ్వు పదమ్మ ఇదంతా నీకు తరువాత వివరంగా చెబుతాను అంటూ వెళ్ళి ఫ్రెషర్ పై గబగబ కళ్యాణ మండపం దగ్గరకు వెళ్ళింది ఆహ్లాద కొన్ని నెలలు గడిచాక అమ్మ క్రాంతికి ఇప్పుడే టిఫిన్ పెట్టాను లంచ్ టైం వరకు నేను వచ్చేస్తాను నడక వచ్చాక వాన్ని పట్టుకోవడం కష్టంగా ఉంది బయటకు వెళతాడేమో కాస్త చూసుకో అంది ఆహ్లాద అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు ఇంకోసారి ఆలోచించుకో ఆహ్లాద అంది సువర్ణ ఏ విషయం అమ్మ అడిగింది ఆహ్లాద అదే నువ్వు కళ్యాణ మండపం లీజ్కి ఇచ్చే విషయం కొన్ని రోజులు నువ్వే దాన్ని సొంతంగా నడుపుకుంటూ హాయిగా టైంపాస్ చేస్తున్నావు ఇప్పుడు దాన్ని లీజ్కి ఇస్తే ఏం చేస్తావు మళ్ళీ నీకు బోర్ కొడుతుందేమో అంది సువర్ణ లేదమ్మా నేను ఇది లీజ్కి ఇచ్చేది ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకోవడానికి ఇన్ని రోజులు మన ఫంక్షన్ హాల్లో ఎన్నో పెళ్ళిళ్ళు బర్త్డే పార్టీలు చూశాను నాకెందుకో వచ్చిన అతిథులు అక్షింతలు వేశామా తిన్నామా ఏదో మాట్లాడుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్లుగా ఉండేవాళ్ళు అలా కాకుండా మన కళ్యాణ మండపంలో జరిగే ప్రతి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఆనందంగా బయటికి వెళ్ళాలి ఆ ఫంక్షన్లో ఎంతో కలర్ఫుల్గా జరగాలి అలా జరగాలి అంటే ఈవెంట్ ఆర్గనైజర్సే ఉంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళను ఎంటర్టైన్ చేస్తారు కానీ అదంతా ఈ ఊరిలో జరగడం కష్టం పైగా ఖర్చుతో కూడుకున్న విషయం కూడా అదే నేను నేర్చుకొని చేశాననుకో అప్పుడు మన ఫంక్షన్ హాల్ నడుపుకోవడంలో నాకు ఇంకా తృప్తిగా ఉంటుంది నాకేమైనా అవసరం అయినప్పుడు నువ్వు వచ్చి నా దగ్గర ఉంటావు కదమ్మా అడిగింది ఆహ్లాద నీకోసమే కదమ్మా నేను ఉంది చూసుకోకుండా ఎలా ఉంటాను కానీ ఆ విక్రాంతిని ఎన్ని రోజులు అలా గదిలో పెట్టి తాళం పెడతావు చూస్తుంటే నాకే ఏదోలా అనిపిస్తుంది అంది సువర్ణ ఆయనకు ఇప్పుడేమైందమ్మా ఆయన ఎందుకలా ఆ గదిలో ఉన్నాడో మనకు తెలిసిందే కదా బయట తాళం పెట్టాం అనే కానీ ఆయనకు ఆ గదిలో ఏం తక్కువ లోపల కూర్చొని హాయిగా తింటున్నాడు టీవీ చూస్తున్నాడు ఇంటర్నెట్ కూడా ఉంది అంది ఆహ్లాద అది కాదు ఆహ్లాద ఎన్ని రోజులు ఇలా అదేదో కొంచెం క్లియర్ చేస్తే ఇంతకు ముందులా విక్రాంత్ ఆఫీస్కి వెళతాడు సస్పెన్షన్ కూడా తీసేస్తారు నువ్వు తలచుకుంటే అదెంతసేపు చెప్పు అంది సువర్ణ నిజమే అమ్మ మనం అవన్నీ చేస్తే ఆయన మళ్ళీ మొదటికే వస్తాడు కొత్త అప్పులు చేసి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటాడు ఇప్పుడు ఆయన చేతిలో డబ్బులు ఉద్యోగం లేకపోవడం వల్లనే రమ్య మమత మా అత్తయ్య వాళ్ళ పెద్ద కొడుకు ఇక్కడికి రావడం లేదు ఉంటే మాత్రం మళ్ళీ బెల్లం చుట్టూ ఈగల్లాగా ముసురుకుంటారు నాకు ఈమాత్రం మనశ్శాంతి కూడా లేకుండా చేస్తారు అమ్మ నువ్వు అప్పుడే మర్చిపోయావా ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు ఇవ్వాల్సిన విలువ గౌరవం ఇచ్చాడా నేను ప్రెగ్నెంటీ అని కూడా చూడకుండా నా చేత చాకిరి చేయించి నాకు తిండి కూడా పెట్టలేదు కదమ్మా భార్య బ్రతికి ఉండడమే వరం అనుకోకుండా నా ముఖం మీద దిండు పెట్టి చంపాలన్న ఆలోచన కూడా చేశాడు కదమ్మా నాకు నరకం చూపించాడు నీకు తెలియంది ఏముంది మమత తక్కువ రమ్య తక్కువ మా అత్తయ్య తక్కువ ఎవరు తక్కువ చెప్పమ్మా ఎవరు తక్కువ కాదు కాకపోతే అతను నీ భర్త ఒక అవకాశం ఇస్తావని అంది సువర్ణ నేను అవకాశం ఇస్తే దాన్ని అవకాశం అనుకోడమ్మ అలసుగా తీసుకుంటాడు నన్నొక తెలివిలేని అమాయకురాలిలా చూస్తాడు అంది ఆహ్లాద ఇంత జరిగినా మారడంటావా అంది సువర్ణ మారితే సంతోషించేది నేనే మారాలని కోరుకునేది నేనే అమ్మా నువ్వు మరీ అంత జాలి పడకు ఆయన ఎలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడో తెలిస్తే నువ్వు ఇలా అనవు కూలి పని చేసుకునే వాళ్లకు ముసలి వాళ్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తానని ఆశ చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు తిరిగి ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు ఒకరోజు వాళ్ళని పిలిపించి నేనే వాళ్ళ డబ్బులు ఇచ్చి పంపాను ప్రతి మనిషి స్ట్రబుల్ అవ్వాలి ఆయన కూడా అన్ని విధాలుగా బాగా నలిగితేనే మళ్ళీ ఇలాంటి పనులు చేయడానికి భయపడతాడు అందుకే నాకు అవకాశం ఉన్నా నేను హెల్ప్ చేయడం లేదు ఒకవేళ నిజంగానే అంత చెయ్యి దాటిపోయే ప్రమాదమే ఉంటే నేనెందుకు ఊరుకుంటాను నాకు ఆయన అవసరం ఎంత ఉందో నాకు తెలియదా అంది సువర్ణ మాట్లాడలేదు సరే అమ్మ లేట్ అవుతుంది ఇక నేను బయలుదేరుతాను అంది ఆహ్లాద కారు జాగ్రత్తగా నడుపు మీ నాన్నగారు డ్రైవర్ని పెట్టుకోమని ఎంత చెప్పినా నువ్వు డ్రైవర్ని పెట్టుకోవు అదే నా భయం అంది సువర్ణ లేదులేమ్మా అది నేను ఇష్టపడి కొనుక్కున్న కారు అందుకే నేను డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను నాకు లైసెన్స్ కూడా ఉంది నువ్వేం కంగారు పడకు నేను నెమ్మదిగానే నడుపుతాను అంటూ ఆడుకుంటున్న క్రాంతి దగ్గరకు వెళ్ళి బాయ్ నాన్న అంటూ వాడి చెయ్యి పట్టుకుని ఊపింది అమ్మవైపు చూసి నువ్వేం కంగారు పడకమ్మా అంటూ సువర్ణ భుజం మీద చెయ్యి వేసి చెప్పింది వెళ్ళి కారులో కూర్చుంది ఆహ్లాద వెళ్ళేసరికే లీజ్ కోసం వచ్చిన వాళ్ళు కళ్యాణ మండపం బయట ఎదురు చూస్తూ ఉన్నారు రోడ్డు పక్కనే కార్ పార్క్ చేసుకుని కారు దిగుతున్న ఆహ్లాదను చూడగానే వాచ్మెన్ గేటు తీశాడు సారీ ఫర్ ద డిలే అంది పర్వాలేదండి మేము ఇప్పుడే వచ్చాము అన్నారు వాళ్ళు ఓ అవునా రండి అంటూ వాళ్ళని లోపలికి తీసుకెళ్ళింది వాళ్ళను లోపల కూర్చోబెట్టి లీజ్ కోసం తయారు చేయించిన డాక్యుమెంట్స్ని వాళ్ళకి ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి అంది అంతలో వాచ్మెన్ అందరి కోసం మంచినీళ్ళు తీసుకొచ్చాడు ఏం తెమ్మంటారు మేడం టీ కాఫీ జ్యూస్ అన్నాడు వాచ్మెన్ నాకేం వద్దు నేను ఇప్పుడే తాగి వచ్చాను వాళ్ళకేం కావాలో అది తీసుకురా ఏం తీసుకుంటారు మీరు అంది ఆహ్లాద వాళ్ళ వైపు చూసి ఏదైనా పర్వాలేదులేండి టీ అన్నారు వాళ్ళు వాచ్మెన్ వెళ్ళాడు డాక్యుమెంట్స్ చూశాక అదేంటి ఇయర్లీ టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తున్నారు మేము ఫైవ్ పర్సెంటే అనుకున్నాం అన్నారు ఇప్పుడు మార్కెట్లు ఎక్కడా ఫైవ్ పర్సెంట్ లేదు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి మీకు తెలియంది ఏముంది అంటూ స్ట్రైట్గా వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడింది ఆహ్లాద ఆమె పెదముల మీద చిన్న చిరునవ్వు ఉంది కళ్ళతో ఆమె చెప్పాలనుకున్నది సూటిగా చెప్పటం ఆమె బాగా నేర్చుకుంది ఈ మధ్యన మేం ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇచ్చేది లేదు మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అన్నారు వాళ్ళు ఇక్కడ మీ టైం కాదు నా టైం కూడా వేస్ట్ అవుతుంది ఇయర్లీ ఇంత పర్సంటేజ్ ఉంటుందని మీకు తెలుసు కావాలని మీరు ఇంత పర్సంటే ఇస్తాము అంతే ఉంటుంది అని మాట్లాడితే నేనేం చెయ్యలేను అంటూ భుజాలు ఎగరేసి తన చేతిలో ఉన్న పెన్ను టేబుల్ మీద పెట్టి చైర్లో నుంచి సైడ్కి తిరిగి లేచింది అలా అయితే మేము ఈ లిస్ట్ తీసుకోము అంటూ వాళ్ళు కూడా లేచారు చూడండి ఇంత దూరం వచ్చాక మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అయినా మీ ఇష్టం నో ప్రాబ్లం థ్యాంక్ యూ అంది ఆహ్లాద వాళ్ళు బయటకు వెళ్ళారు ఆమె ఆ రూమ్లోనే ఉండి ఇంకేదో పని చేసుకుంటూ కూర్చుంది ఇంతలో సడన్గా ఆమెకు బాగా పరిచయం ఉన్న గొంతుతో ఎవరో గట్టిగా మాట్లాడడం వినిపించింది ఆ గొంతు కార్తికేయది అలా అనిపించింది ఎస్ అది కార్తికేయ గొంతే కార్తికేయది హై ఫ్రీక్వెన్సీ గొంతు కాలేజీలో ఏ ప్రాబ్లం వచ్చినా తన గంభీరమైన వాయిస్తో ఎదుటి వల్ల నోరు మోయించేవాడు ఇప్పుడు నేను విన్నది ఆ వాయిసే కానీ కార్తికేయ ఇక్కడ ఎందుకు ఉంటాడు అయినా వెళ్ళి చూద్దాం అని అనుకుంటూ వెంటనే చైర్లో నుంచి లేచి గబగబా బయటికి వచ్చింది ఆహ్లాదం అక్కడ ఎదురుగా ఎవరూ కనిపించలేదు మాటలు బయట గేటు దగ్గర నుండి వస్తున్నట్లుగా అనిపించింది గేటు బయటకి నడిచింది అక్కడ లీచ్ కోసం వచ్చిన మనుషులు ఉన్నారు వాళ్ళు కూడా కారుకి వెనుక వైపున నిలబడి ఉన్నారు అక్కడ నుండే కార్తికేయ గొంతు లాంటి గొంతు గట్టిగా వినిపిస్తుంది మనిషి మాత్రం కనిపించలేదు అటు వెళ్ళాలని ఉన్నా వెళ్ళకూడదు అనిపించింది ఎందుకంటే అక్కడ లీచ్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏం చేద్దాం అనుకుంటూ రెండు అడుగులు లోపలికి నడిచింది సరేలే నేను వెళ్ళిపోతున్నట్లుగా అక్కడి దాకా వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తాను అప్పుడు చూడొచ్చు అతను ఎవరో అని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కార్ కీస్ తీసుకొని బయటికి వచ్చింది అప్పటికే అక్కడి నుండి బైక్ మీద హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి బైక్ స్టార్ట్ చేసుకుని వెళుతూ కనిపించాడు అతను కార్తికేయలా ఉన్నాడు ఉండడం కాదు అతను కార్తికేయనే అని అనుకుంటూ కార్ డోర్ తీసింది అంతలో లీజ్ కోసం వచ్చిన వ్యక్తులు మేడం అంటూ పిలిచారు ఆహ్లాదను ఎస్ చెప్పండి అంది ఆహ్లాద మేము బయట కనుక్కున్నాం టెన్ పర్సెంట్ మాకు ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం అన్నారు సరే రండి అంటూ కార్ లాక్ చేసి లోపలికి వెళ్ళింది అనుకున్నట్లుగానే లీజ్ పని అయిపోయింది ఆహ్లాద బయటకొచ్చి కార్లో కూర్చొని ఇంటికి బయలుదేరింది ఆమె కారు నడుపుతూ నేను చూసింది కార్తికేనేన వెనుక నుండి చూస్తే అలాగే అనిపించాడు అంటే లీజ్ వాళ్ళతో మాట్లాడింది కార్తికేయనేనా అయినా అతనికి ఇక్కడ ఏం పని లీజ్ రాయించుకుందామని వచ్చిన వాళ్ళకి అతను తెలిసేమో వాళ్ళనే అడగాల్సింది చీచి అలా అడిగితే ఏం బాగుంటుంది అయినా కార్తికేయ ఇక్కడ ఎందుకు ఉంటాడు అంతా నా భ్రమ కళ్ళ ముందు మనిషి కనపడి గొంతు వినపడిన భ్రమ అంటావేంటి అతను కార్తికేయనే అయితే ఏంటి దానికి ఇంతలా ఆలోచించాలా అని మనసులో అనుకున్నాను అంతలో ఫోన్ రింగ్ అయింది కాల్ చేస్తున్నది శ్వేత కాల్ లిఫ్ట్ చేసి హా చెప్పు శ్వేత అంది ఆహ్లాద నీ లీజ్ పని అయిపోయిందా అనుకున్నట్లుగానే అయింది కారులో ఉన్నావా సౌండ్స్ వినిపిస్తున్నాయి హా ఇప్పుడే ఇంటికి బయలుదేరాను శ్వేత సరే ఆహ్లాద మా వారికి చెబుతాను ఆయన పొద్దున అడిగారు ఇవాలే కదా లీజ్ సైన్ చేసేది అని అంది శ్వేత యా అన్నీ కరెక్ట్గానే జరిగాయి అని చెప్పు థ్యాంక్ యూ కూడా చెప్పు అంది ఆహ్లాద సరేలే అంటూ నవ్వి కాల్ కట్ చేసింది శ్వేత ఆహ్లాద చెప్పిన యూ వెళ్ళేది ఎవరికో కాదు శ్వేత భర్త కార్తికేయకు కానీ ఆ విషయం ఆహ్లాదకు తెలియదు ప్రేమంటే భావోద్వేగంతో నాలుగు మాటలు చెప్పడం కాదు ప్రేమించిన మనిషికి అవసరమైతే జీవితాన్ని ఇవ్వాలి ఆ మనిషి ఎక్కడున్నా పడిపోతున్నట్లు అనిపిస్తే చేయి అందించాలి ఆ పని కార్తికేయ చేశాడు ఇంటికి వెళ్ళింది ఆహ్లాద విక్రాంత్ బాబుతో ఆడుకుంటున్నాడు అమ్మ వచ్చింది ఇక నువ్వు గదిలోకి వెళ్ళు అన్నట్లుగా బాబు వాళ్ళ నాన్న వైపు చూశాడు అతను వెంటనే గదిలోకి వెళ్ళబోయాడు ఆహ్లాద నవ్వి పర్వాలేదు ఉండండి నువ్వు మీ నాన్నగారితో ఇంకొద్దిసేపు ఆడుకో క్రాంతి అంటూ క్రాంతిని ముద్దు పెట్టుకుని తన గదిలోకి వెళ్ళింది ఆహ్లాదతో పాటే సువర్ణ కూడా ఆ గదిలోకి వెళ్ళింది కూర్చో అమ్మ అంది ఆహ్లాద సువర్ణ కూర్చోగానే ఆమె ఒడిలో తల పెట్టుకుంది ఆహ్లాద రోజెందుకో ఆహ్లాదను చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపించింది అమ్మ క్రాంతి నడుస్తున్నాడు మాట్లాడుతున్నాడు మనం చెప్పే మాటలు వాడికి అర్థమవుతున్నాయి నీకు నీ చిన్నప్పుడు మీ పెద్దన్నయ్య చెప్పిన మహాభారతం రామాయణ భాగవతాలను చెప్పమ్మ వాడికి ఇప్పటి నుండే అంది ఆహ్లాద నవ్వుతూ చూసింది సువర్ణ నువ్వు అన్నావు కదమ్మా మనం ఎలా నడుచుకోవాలో రామాయణం చెబుతుంది ఎలా నడుచుకుంటున్నామో భారతం చెబుతుంది ఎలా నడుచుకున్నా తప్పులు తెలుసుకునేలా భాగవతం చెబుతుంది అని ఆ మూడు గ్రంథాలను వాడికి కొద్ది కొద్దిగా అర్థమయ్యేలా చెబుతావా అమ్మా అంది ఆహ్లాద ఎందుకు చెప్పను ఆహ్లాద నా మనవడి కన్నా ఏది ఎక్కువ కాదు నాకు వాడిప్పుడు లేత మొక్క ఎలాగైనా వంగుతాడు ఇప్పటి నుండి ఇలాంటివి చెబుతుంటే విక్రాంతులా కాకుండా అన్నీ తెలుసుకుంటాడు సువర్ణ సంతోషంగా అమ్మవైపు ప్రేమగా చూసింది ఆహ్లాద అప్పుడే ఫోన్ రింగ్ అయింది అమ్మ నాన్నగారు ఫోన్ చేస్తున్నారు మాట్లాడు అంటూ ఫోన్ ఇచ్చింది ఆహ్లాద సువర్ణ ఫోన్ మాట్లాడుకుంటూ ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళింది ఏదో అలికినైనట్లు వినిపించి పక్కనే ఉన్న టేబుల్ వైపు చూసింది ఆహ్లాద తెరిచి ఉన్న డైరీలో పేజీలు ఫ్యాన్ గాలికి కదులుతున్నాయి ఓ రాత్రి నేను డైరీ చదువుతూ అలాగే నిద్రపోయాను ఇది నేను నా పెళ్ళి అయినప్పటి నుండి రాసుకున్న డైరీ ఇప్పటి వరకు జరిగినవన్నీ ఉన్నాయి ఈ డైరీలో చదువుతుంటే ఇన్ని జరిగాయా నా లైఫ్లో నా చుట్టూ ఇంతమంది శత్రువులు ఉన్నారా అనిపించింది నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో ఈ డైరీలో రాసుకున్నాను డైరీ రాయడం నాకు మా నాన్నగారు నేర్పిన ఒక మంచి అలవాటు అని అనుకుంటూ లేచి డైరీ దగ్గరకు వెళ్ళి పక్కనే ఉన్న పెన్ తీసుకుంది ఇవాళ నేను కార్తికేయను చూశాను అని అనుకున్నాను అతను కార్తికేయనో కాదో నాకు తెలియదు కార్తికేయను మాత్రం నేను నా జీవితంలో నా చేతులారా వదులుకున్నాను ఎందుకు వదులుకున్నానో అప్పటి నా పరిస్థితులు ఏమిటో నాకు తెలుసు ఏది ఏమైనా కార్తికేయ వెరీ నైస్ పర్సన్ ఎక్సలెంట్ మైండ్ సెట్ అంది స్వాతి ముత్యం కావాలని ఎవరికైనా ఉంటుంది సముద్ర తీరంలో నడిచే ప్రతి ఒక్కరికి స్వాతి ముత్యం దొరికితే పిచ్చి గవ్వ మాటేంటి విక్రాంత్ లాంటి పిచ్చిగా నా దగ్గరే కాదు ఇంకా ఎందరి ఇళ్లల్లో ఉందో రహస్యంగా భరించి అతి పెద్ద రహస్యం కదా ఇది దాచుకోలేము పడేయలేము అన్న వాక్యాలను ఆ డైరీలో రాసి వెంటనే డైరీ మూసి దాని మీద చెయ్యి పెట్టింది ఏదో తెలియని ధైర్యం తనతో ఉన్నట్లనిపించింది ఆహ్లాదకు ఇక ముందు ఎలాంటి కష్టం వచ్చినా దానిని ఎదుర్కొనే ధైర్యం ఇప్పుడు ఆహ్లాదకు ఉంది ఇది తనకు తన జీవితం నేర్పిన పాఠం ఇంతటితో ఈ కథ పూర్తయింది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్పై ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్